ఎపిసోడ్ లో మనం ఉన్నాం. ఇక్కడ డైలీ ఫిష్ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల ఫిష్ కూడా మనకు దొరుకుతుంది. గోదావరిలో దొరికే చేపలు, అలాగే సముద్రంలో దొరికే చేపలు కూడా మనకి డైలీ ఫిష్ మార్కెట్ లో ఫ్రెష్ గా తీసుకోవచ్చు. లైవ్ ఫిష్ కూడా మనకి దొరుకుతుంది. ఒకసారి చూద్దాం. ఇవి గోదావరిలో దొరికే మాతలు. ఇవి కూరకు వేపుడుకు కూడా బాగుంటాయి. కొన్న చేపల్ని మనం ఇక్కడే చేయించుకొని పట్టుకెళ్ళచ్చు. ఇవి కట్టు చేపలు, చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. వాటిని కొయ్యంగులు అంటారు. ఇవి కడిసెలు, చూడ్డానికి కట్టు చేపల్లాగే ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఇవి సంగమావులు. ఈ చేప కూడా చాలా రుచిగా ఉంటుంది. కూరకు వేపుడుకు కూడా ఈ చేపలు బాగుంటాయి. ఇవి మాతలు. ఇవి కట్టు చేపలే. ఇవి ఇంకా పెద్ద అయితే కొయ్యంగులు అంటారు. ఇది కొర్రమీను. కొర్రమీను పిడుపుగా చేసుకోవచ్చు, కూరగా కూడా చాలా బాగుంటుంది. ఇవి బ్రతుకున్నాయి. ఈ కూర చాలా బాగుంటుంది, కొర్రమీనుల కూర. ఈ మార్కెట్లో మనకి ఇంచుమించు అన్ని రకాల చేపలు దొరుకుతాయి. రీజనబుల్ రేట్లకే మనకి ఈ చేపలు దొరుకుతాయి. బ్రతుకున్న చేపలను కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. మార్కెట్లో అన్ని రకాల పీతలు దొరుకుతాయి. ఎలుగోడు పీతలు, మండ పీతలు, సవాయి పీతలు, ఇలా చుక్క పీతలు, రకరకాల పీతలన్నీ దొరుకుతూ ఉంటాయి. మండ పీతలు, గుడ్డు పీతలు ఇక్కడ ప్రత్యేకత. గుడ్డు పీతలు చాలా ఖరీదు, అయినా కూడా ఈ పీతలు ఇష్టంగా తింటారు. ఇంకా ఇక్కడ డెక్కలు వేరేగా అమ్ముతారు. పీత డెక్కల పిడుపు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నవి చొట్ల మారి చేపలు, బొచ్చులు, సందువాలు, సొర్ర, కానాగంతలు. ఇవి చైనా చేపలు, అలాగే కొర్రమీనులు బతుకున్నాయి. ఈ చేపలు ఏట్లు సీజనల్గా దొరుకుతాయి. ఇవి చేప చిన్నగా ఉన్నా కానీ ఒక్కో చేప 10 రూపాయలు అమ్ముతున్నారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. నల్ల చందువాలు, సవాయి పీతలు, తెల్ల చందువాలు, చొట్ల మారి చేపలు, మెత్తళ్ళు, పాల చేపలు. మెత్తళ్ళు చాలా బాగుంటాయి. సొర్రలు, చొట్ల మారి చేపలు, బొచ్చులు, అలాగే కలవతన్లు. మెత్తళ్ళు, కలుపుతన్లు, ఈ చైనా చేపలు, కానాగంతలు, పాల చేపలు, వంజరాలు, జల్లలు, ఇలా అన్ని రకాల సముద్రపు చేపలు, గోదావరి చేపలు మనకు దొరుకుతాయి. కండవాలు, టేకు, మాగ, వాల, ఇసుక దందులు, గుడ్డాకురాయిలు, మద్దుళ్ళు,
అలాగే తొంబరొట్లు, ఇలా రకరకాల చేపలు ఇక్కడ మనకు దొరుకుతాయి. సీజనల్గా దొరికే చేపలతో పాటు సముద్రపు గోదావరి చేపలు కూడా మనకి దొరుకుతాయి. యానాం ప్రాంతం సముద్రము గోదావరి కలిసే చోట్ల ఉండటం వల్ల అక్కడున్న నీటిలో ఉప్పు నీరు చప్పనీరు కలిసి ఉండటం వల్ల ఈ చేపలకు చాలా రుచి ఉంటుంది. అందుకే ఈ చేపలకి డిమాండ్ కూడా ఎక్కువ. రహదారిపై వెళ్ళే వాళ్ళు, ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ చేపలను కొనుక్కెళ్ళడం విశేషం. సీజనల్గా దొరికే వాటిలో పులసలు, చేరమేను, చీలరయ్య, గుగ్గిరాములు, ఏట్లు ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో మనకి దొరుకుతాయి. తాజాగా దొరికే ఈ చేపలను తప్పక రుచి చూడాల్సిందే. జల్లండిది జల్లాది అమ్మికడలేదు కూలీకాడ ఉన్నారు ఏడు అమ్మికాడు ఏం చెప్పండి ఇది అది గోదావరిదేనా తెచ్చారు ఏకండి ఇది ఏకండి గోదావరి సోదరి చపాతి గోదావరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.